మాట తూటలాంటిది, ఒక్కసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేం. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. ఇక సెలబ్రిటీలు అయితే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి, వారిని కోట్ల కళ్ళు చూస్తుంటాయి. కాస్త నోరు జారినా టీవీ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఒక్క మాటతో గౌరవాన్ని పోగొట్టుకున్న నటీనటులు కూడా ఉన్నారు. అలా టంగ్ స్లిప్ అయిన టాలీవుడ్ స్టార్స్ పై స్పెషల్ ఫోకస్. చలపతిరావు రారండే వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావుని యాంకర్ అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని ప్రశ్నించగా అందుకు ఆయన అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం కాదు కానీ పక్కలోకి పనికొస్తారు అని చెప్పి విమర్శలకు ఎదుర్కొన్నారు. ఆలి సన్ ఆఫ్ సత్యమూర్తి సమయంలో ఆలి తోటి యాంకర్ సోముపై నోరు జారారు. అల్లు అరవింద్ ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నారు, మంచిదైంది సుమని అడగలేదు అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఈ వివాదం చాలా దుమారం వెళ్ళింది. మీడియాలో ఈ మాటపై రచ్చ మొదలడంతో ఆలి క్షమాపణలు చెప్పారు. బాలకృష్ణ సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ టంగ్ స్లిప్ అయ్యారు. అమ్మాయిలు వెంటపడే పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఊరుకోరు, ముద్దులైనా పెట్టాలి కడుపునైనా చేసేయాలి అంటూ బాలకృష్ణ చెప్పిన మాటలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్ళింది. బాలకృష్ణ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఆ తర్వాత ఆయన ఎక్కడ లేడీస్ విషయంలో టంగ్ స్లిప్ కాలేదు. రేసు గుర్రం ఆడు వేడుకలో అల్లు అర్జున్ టంగ్ స్లిప్ అయ్యారు. అందులో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ని అభినందిస్తూ సూపర్ స్టార్ కూతురివి నీకెందుకమ్మా నీ అమ్మ అని నోరుజారారు. వెంటనే తన తప్పు తెలుసుకున్న బన్నీ క్షమాపణలు చెప్పారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అల్లు అర్జున్ సరైనడు సక్సెస్ సెలబ్రేషన్ వేడుకపై చెప్పన్ బ్రదర్ అనే మాట సంచలనం అయ్యింది, వార్తల్లో నిలిచింది. ఆ మాట సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉన్నది. ఉద్దేశపూర్వకంగా బన్నీ చెప్పిన ఆ మాట పరోక్షంగా చాలా నష్టాన్ని కలిగించింది. దీంతో అల్లు అర్జున్ కి యాంటీ ఫైన్స్ ఏర్పడ్డారు. రానా రుద్రదేవి ఆడియో లాంచ్ వేదికపై రానా నోరు జారారు. ఈ సినిమాలో కృష్ణంరాజు గారు ప్రకాష్ రాజ్ తో కలిసి నటించాను అనబోయి ప్రభాస్ అన్నాడు. ఈ విషయాన్ని అంతటితో ఆపేయాలని అనుకున్న ఆడియన్స్ ఎక్కువగా అరవడంతో తప్పుగా మాట్లాడాను సారీ అంటూ నవ్వుతూ చెప్పారు. ప్రభాస్ ఆర్య 2 ఆడియో లాంచ్ సమయంలో వేదికపై మాట్లాడుతూ ఆ చిత్ర నటీనటులను అభినందిస్తూ టంగ్ స్లిప్ అయ్యారు. కాజల్ హార్డ్ వర్కర్ సూపర్ పర్ఫార్మర్, నేను తాను స్విట్జర్లాండ్ లో 20 రోజులు వర్క్ చేశాము, వెరీ గుడ్ అని నోరు జారారు. అప్పుడు అది దుమారం లేపింది. నాగబాబు మెగాస్టార్ చిరంజీవికి 60 ఏళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు ఉద్వేగంతో ప్రసంగించారు. ఆ సమయంలో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ని అనుసరణంతో నాగబాబు ఇరిటేట్ అయ్యారు. ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ని ప్రతిసారి పిలుస్తున్నాం, అతను వస్తే వస్తాడో లేకుంటే రాడు, మీరు మాత్రం వినండి అంటూ అరిచారు. ఆ ఆవేశపూరిత మాటలు నాగబాబుని వార్తల్లో వ్యక్తిని చేశాయి. ఈ వ్యాఖ్యలు సరదాగా ఉండాలి కానీ ఇతరులు బాధపడకుండా ఉండాల్సిన బాధ్యత స్టార్స్ పై ఉంది.